పారిశుద్ధ్య కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ప్రకాశం జిల్లా చీరాల మున్సిపల్ కార్యాలయం వద్ద ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ధర్నాను ఉద్దేశించి ఆ సంఘ అధ్యక్ష కార్యదర్శులు ఏ బాబురావు, బిసిఎంఎల్ మాట్లాడారు. కాంట్రాక్ట్ పారిశుద్ధ్య కార్మికుల కనీస వేతనం 18,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సమ్మె కాలంలో కార్మికుల వేతనం సమ్మె విరమణ ఒప్పందం ప్రకారం ఇవ్వాలని కోరారు. గతంలో సమ్మె చేసినప్పుడు తొలగించిన 12 మంది కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్మికులకు రావాల్సిన బెనిఫిట్స్ అన్నింటినీ అమలు చేయాలన్నారు. అనంతరం కమిషనర్ రామచంద్రారెడ్డికి వినతి పత్రాన్ని అందజేశారు. ధర్నాలో సిబిఐ కార్యదర్శి మేడా వెంకట్రావు, కోటి దాసు, మేరిమ్మ పాల్గొన్నారు. ఇవ్వాలి పారిశుద్ధ కార్మికులకు 18,000 జీతం, ఇవ్వాలి పారిశుద్ధ కార్మికులకు 18,000 జీతం. ఆధ్వర్యంలో అన్ని మున్సిపాలిటీలో కూడా పెండింగ్ సమస్యల మీద ధర్నాలు జరుగుతూ ఉన్నాయి. మరి యొక్క ధర్నాలో భాగంగా చీరాల మున్సిపల్ ఆఫీస్ ముందు మున్సిపల్ కార్మికులతోటి ఇవాళ ధర్నా జరుగుతూ ఉంది. ప్రధాన ఉద్దేశం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు పారిశుద్ధ్య కార్మికులకు 18,000 రూపాయలు జీతం ప్రకటించారో ఆ యొక్క జీతాన్ని వెంటనే ప్రకటించి అమలు చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా మరి గత సంవత్సరంలో సమ్మె చేసినప్పుడు ఏదైతే ఉద్యోగులను కొంతమంది చీరాలో తీసేయడం జరిగింది, దాదాపు 12 మందిని ఉద్యోగులను తీసేస్తే మరి ఏదైతే ఆ సమ్మె కాలంలో చేసినటువంటి అగ్రిమెంట్ని వారు దాన్ని ఖాతరు చేయకుండా వారిని ఇంతవరకు ఈ రోజు కూడా పనిలో తీసుకోకపోవడం చాలా దుర్మార్గమైనటువంటి విషయం అని చెప్పేసి మేము చెప్పదలుచుకున్నాం. 3 నెలల నుంచి జీతాలు లేవు. ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కానివ్వండి, కమిషనర్ కానివ్వండి, ఒక్క నెల జీతం తీసుకోకుండా ఉన్నారా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఇవాళ పారిశుద్ధ్య కార్మికులు ఏ రోజు కా రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో కాంట్రాక్ట్ కార్మికులుగా వాళ్ళ జీవితాన్ని విలపించుతుంటే ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులుగా ఈ మున్సిపల్ ఉద్యోగులు మున్సిపల్ కమిషనర్లు అయితేనేమి ప్రతి నెల తప్పకుండా జీతం తీసుకుంటా ఉన్నారు. మరి వాళ్ళ వీళ్ళకి గత 3 నెలల నుంచి జీతాలు లేవంటే మరి ఏ విధంగా ఈ పని చేయాలని ఒకసారి ఆలోచించాలా. ఇవాళ ప్రభుత్వానికి మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, కార్మిక సమస్యల్ని మరి పరిష్కరించకపోతే గత ప్రభుత్వానికి పట్టిన కంటే ఈ ప్రభుత్వానికి కూడా పట్టిందని చెప్పేసి మేము చెప్పదలుచుకున్నాం. 40,000 మంది కార్మికులు ఇవాళ ఈ రాష్ట్రంలో పారిశుద్ధ్య కార్మికులుగా పనిచేస్తూ ఉంటే వారికి తగు సమయంలో వెంటనే 1వ తేదీ జీతాలు ఇవ్వాలి తప్ప మరి 3వ నెలలు 4వ నెలలు జీతాలు ఇవ్వకుండా ఆపుతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. అదేవిధంగా 151 జీవో అమలు చేసి దాన్ని అరేర్చి కూడా కొంతమందికి ఇచ్చిన సందర్భాలు కూడా లేవు. వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి రాయితీలు సక్రమంగా అందట్లేదు. అదేవిధంగా పోయిన సంవత్సరం సమ్మెలో తొలగించినటువంటి 12 మంది కార్మికుల్ని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. గత కమిషనర్ గారు ఏదైతే హామీ ఇచ్చాడో ఆ హామీని నిలబెట్టుకోకుండా ఆ కమిషనర్ గారు ట్రాన్స్ఫర్ అయిపోవడం జరిగింది. కాబట్టి ఇక్కడికి వచ్చినటువంటి కొత్త కమిషనర్ గారు ఏదైతే ఈ కార్మిక సమస్యలను పరిష్కరించడం. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్, చర్చి రోడ్, చీరాల, సెల్ 9000808198. మేనేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు.